నార్మల్ గా అదేమంటారు ఇది నక్సలైట్స్ ఉంటారు ఎర్ర చందనం స్మగ్లింగ్ అట్లా అనుకున్నాము కానీ దాని లోపల లవ్ స్టోరీ కూడా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలే చాలా బాగుంది వన్ టైం వాచ్ సాంగ్స్ చాలా బాగున్నాయి చాలా స్వీట్ ఉన్నాయి ఇంకా షార్ట్ ఉన్నాయి ఎక్కువ లాగ్ చేయకుండా ఏదైనా సరే షార్ట్ గా పెట్టారు మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది ఓకే ఉప్పెన టైపే ఉంది కాకపోతే కొంచెం డిఫరెంట్ ఉంది అక్కడ బీచ్ ఉంది ఇక్కడ ఫారెస్ట్ ఉంది సో మరీ అంత తేడా ఏం కనిపించలేదు ఇంకా కొంచెం డిఫరెంట్ ట్రై చేస్తుంటే బాగుంది ఏంటండి డైరెక్షన్ చాలా బాగుంది క్రిష్ ఇస్ ఆల్వేస్ బెటర్ రెస్పెక్ట్ నేచర్ ఉండడం వల్లే మనం ఉన్నాము అనేది కాన్సెప్ట్ చాలా మంచిగా డెలివర్ చేశారు యాక్షన్ మ్యూజిక్ లవ్ స్టోరీ అన్నీ కలిసి ఉన్నాయి అండ్ ఎస్పెషలీ యూత్కి ఒక మంచి మెసేజ్ ఇచ్చారండి అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది చాలామంది డిసప్పాయింట్ అవుతారు ఇంటర్వ్యూస్ రావట్లేదని చెప్పి జాబ్ రావట్లేదని చెప్పి బట్ ఫోకస్డ్గా డిటర్మైన్డ్గా ట్రై చేస్తే ఏదైనా అచీవ్ చేయొచ్చు అనేది నేచర్ పరంగా ఫోకస్డ్గా కాన్ఫిడెన్స్కి ఎలా ఉండాలి అని నేచర్ ద్వారా చూపించారు వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ద నేచర్ ఇట్సెల్ఫ్ అని చెప్పి చూపించాడండి అనేది ఓన్లీ జస్ట్ చెట్లు యానిమల్స్ అలానే కాకుండా దాని ద్వారా నుంచి కూడా మనం లెసన్స్ నేర్చుకోవచ్చు అనేది ఈ మెసేజ్ ద్వారా చాలా బాగా చూపించారు మ్యూజిక్ కీరవాణి గారు అద్దరు కొట్టేశారు సాంగ్స్ మ్యూజిక్ అంత బాగుంది థ్రిల్లింగ్గా ఉంది యాక్షన్ మూవీ లాగానే ఉంది అండ్ హీరో హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేశారు అండ్ ఇట్ చాలా మంచి మెసేజ్ ఇచ్చారండి Agenda to me is going back to roots of a village, how to save the environment, how to support our parents, going back to agriculture aspect, appreciating nature, and how to protect animals, how to save one another from dangers. So there's a message, overall message, protecting climate, environment, our parents, respecting our parents, supporting our parents, elders, and going back to our roots, the farmers. బేసికలీ మూవీలో మ్యూజిక్ ఇస్ వెరీ గుడ్ అండి మ్యూజిక్ ఇస్ అప్రిషియేటబుల్ మ్యూజిక్ ఇస్ వెరీ గుడ్ ద మెసేజ్ ఇన్ ద మూవీ ఇస్ వెరీ గుడ్ అండ్ న్యాచురాలిటీ చాలా ఉంది ఎవ్రీథింగ్ న్యాచురల్ ఉంది అలాగే లేదండి వన్ టైం వాచ్ అంటున్నారు కానీ వన్ టైం చూసినా కానీ మీకు మంచి మెసేజ్ దొరుకుతుంది అంటే వన్ టైం వాచ్ అని చెప్పి అలా ఏమీ మనం డిసప్పాయింట్ అవసరం లేదు కానీ మెసేజ్ మాత్రం చాలా బాగుందండి అందరి ఏజ్ వాళ్ళు చూడొచ్చు చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు చూడొచ్చు ఎందుకంటే ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ మూవీ మోటివేటింగ్ మూవీ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు స్టోరీ కొత్తగా ట్రై చేశాడు కానీ అంత ఏం అనిపించలేదు చాలా లాగ్ చేశారు స్టోరీ 3.55 ఫోర్ ఇయర్స్గా హైదరాబాద్ వచ్చి జాబ్ లేకుండా ఉండి కష్టపడి ఎలా తన ఒక సర్వీసు తన ఫారెస్ట్ని కాపాడుకోవడానికి చదువుకొని అడవిలో నీళ్ళు లేవు ఎలా ఆపేస్తున్నారు అవన్నీ చూసుకొని కూడా తన పరిస్థితులు అన్నింటినీ అర్థం చేసుకుని బాగా చదువుకొని ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అయ్యి తను తన అడవిని కాపాడుకోవాలని ఒక డిఫరెంట్ సినిమాలో రెండు పులులు ఉంటాయి ఒక పులి ఏమో నిజమైన పులి పెద్ద పులి ఏమో వైష్ణవ తేజ్ బ్లాక్ బాస్టర్ సినిమా అయితే మూవీకి మెయిన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ కీరవాణి మ్యూజిక్ క్లైమాక్స్లో అసలు ట్విస్ట్ అంతా క్లైమాక్స్లో ఉంది అదిరిపోయింది ఓవరాల్గా సూపర్ గుడ్ ఫిలిం ఓకే థ్యాంక్ యూ మిస్ చేయకండి ఓబ్లమ్మ చాలా అంటే చాలా బాగుంది పేరు కూడా ఓబ్లమ్మ బేబమ్మని మించిపోయింది ఓబ్లమ్మ ఓలమ్మో చంపేసేది సినిమా మొత్తం చాలా అంటే చాలా బాగుంది అన్న సినిమా తప్పకుండా చూడాల్సిన సినిమా అన్న ఇది అడవిలో మాత్రం హైలైట్ చూపెట్టారు లొకేషన్స్ గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి మీకు కానీ టైగర్ వస్తుంటే మాత్రం హైలైట్ ఇంకా సీన్ అన్న కళ్ళల కళ్ళు ఎవరైనా మనం పులి కళ్ళల కళ్ళు పెట్టి చూస్తాం కాదు టైగరే హీరో కళ్ళల కళ్ళు పెట్టి చూసింది క్లైమాక్స్ మొత్తం సింపేసింది అన్న దండం అన్న సినిమాకి అయితే పంజాబ్ వైష్ణవి తేజ్ కాదు టైగర్ పంజాబ్ వైష్ణవి తేజ్ సాయిధరం తేజ్ మీద ఒట్టు సినిమా సూపర్ హిట్ చెప్తున్నా కదా సినిమా సూపర్ హిట్ చాలా బాగుంది అన్న నాకు చాలా బాగా నచ్చింది ఫైట్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి ఓబులమ్మ మాత్రం హైలైట్ ఉంది భయ్య నేనంటే భయమా నాన్నంటే భయమే కాదు అడివంటే భయమా పులంటే భయమా సినిమా తింపేసింది మొత్తం చంపేసింది అబ్బి తప్పకుండా సినిమా అందరూ వచ్చి చూడాలి అబ్బి సరేనా థ్యాంక్ యూ లవ్ యూ బాయ్ ఏముందా సినిమా ఎంత బాగుందో బ్రో సినిమా గైస్ అడవుల్లోకి వెళ్ళి చిత్రీకరించారు నిజంగా వాట్ ఎ వండర్ఫుల్ మైండ్ బ్లోయింగ్ ఎక్స్ట్రాఆర్డినరీ పర్ఫార్మెన్స్ బై సాయి
వైష్ణవ్ తేజ్ గారు మీ కళ్ళు పుల్లిలా ఉన్నాయండి, పులి మీరు పులి పులి చాలా చాలా బాగుంది. మేము చాలా ఎంజాయ్ చేసాం, చాలా డిఫరెంట్ మూవీ, ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీ. ఇలాంటి మూవీస్ రావాలి, మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటాను. ఒక సీన్ లో అయితే మా అమ్మాయి ఏడ్ చేసింది, సో మేము అందరం సక్సెస్ అయ్యామని ఫీల్ అవుతున్నాం. సూపర్ అండి మేడం, నిజంగా ఏడుపొచ్చింది కొన్ని సీన్లకి. ఎలాంటి సినిమా తీశారు మా కోసం, ఎలాంటి సినిమా మాకు తెచ్చినందుకు థ్యాంక్స్ అన్న. సాయి తీరా తమ్ముడు, రెడ్ బస్ ఉంది తమ్ముడు చదువు. ఓకే నేను అందరు మిస్ అవ్వద్దు, చాలా చాలా మంచి సినిమా. థ్యాంక్ యూ సో మచ్. దాంట్లోనా సిరిపేలు, సిరిపేలు క్యారెక్టర్ అనమాట, నత్తరావు గారిది తిరిపేలు, ఇద్దరు అన్నదమ్మలం. సో కామెడీ ఉంటుంది మాది, చూడండి. మిస్ అవ్వద్దు, ఎవరు మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ సూపర్ మామా, సినిమాలో హేమా సూపర్ మామా. గైస్ ఆర్ఆర్ ఓ ట్రిపుల్ ఆర్ కాదు కదా, ఆర్ఆర్ కాదు, ఆర్ఆర్ చెదగొట్టి సారు. పులి కుక్క ఫైట్ అయితే సూపర్. పులిని కుక్క బ్రో, పులిని కుక్కతో ఫైట్ చేయించారు. పులి ఎలా ఉంటుంది, కుక్క ఎలా ఉంటుంది, పడుతుంది సూపర్. పులి కుక్క ఫైట్ సూపర్. నేను పులిని చూశాను, పులి వైష్ణవ్ తేజ్ కాదు, పులి పులి పెప్పుడు పులి గాండ్రించే పులి మృగరాజు. న్యాచురల్ సార్ డైరెక్టర్ గారు న్యాచురల్ గా తీశారు సినిమా, కథని అనుకొని తీశారు. నిజంగా ఒక కమర్షియల్ ఎలిమెంట్ లేకుండా అనుకున్నది అనుకున్నాడు తీడు కృష్ణ గారు. సూపర్ ఓబులమ్మా, సూపర్ అమ్మా. ఇంటింటికి కావాలి జాబ్ ఈ సినిమాలో ఉంది. ఓపు ఉన్నారు ఈ సినిమా తర్వాత. ఆయన కొన్ని సినిమాలో ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది, ఈ సినిమా మీద డబుల్ కాన్ఫిడెంట్ ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. యా డెఫినెట్ గా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎప్పటి నుంచో డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్లు ట్రై చేస్తున్నాను, అందరు కామెడీగానే ఇస్తారు. ఈ సినిమాలో చాలా బాగుంది ఈ క్యారెక్టరు, సో హోప్ఫుల్లీ ఇంకా ఈ సినిమా తర్వాత అన్ని డిఫరెంట్ క్యారెక్టర్లు రావాలని కోరుకుంటున్నాను. హీరో గారి గురించి చెప్పాలంటే చెప్పాను కదా ఆల్రెడీ ఫంక్షన్స్లోనే, చాలా మంచి వ్యక్తి, ప్రతిదీ నేర్చుకునే వ్యక్తి. ఇంకేం చెప్పాలి, చాలా బాగా యాక్ట్ చేస్తారు సినిమాలో. నానా అక్కగా నీకు ఒక సలహా, డ్యాన్స్ బాగా నేర్చుకో బంగారం. సినిమా కొండపొలం చాలా బాగుంది, క్రిష్ గారు ఒక జెన్యున్ అటెంప్ట్ అని జెన్యున్ అటెంప్ట్ అని కంపల్సరీ చెప్పాల్సిన సినిమా. కథే నమ్ముకొని తీశారనమాట, కథ నమ్ముకొని ప్రతి ఒక్క ఆర్టిస్ట్ వచ్చాడు ఈ మూవీలోకి. ప్రతి ఒక్కరు డీగ్లామరైజేషన్ క్యారెక్టర్, ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కరు క్యారెక్టర్ హేమా గారు కానీ ఇంకా కామెడియన్స్ కానీ చాలామంది అందరూ, ఎస్పెషల్గా చెప్పాలంటే హీరో హీరోయిన్ అనమాట, హీరోయిన్ డీగ్లామరైజేషన్ క్యారెక్టరే కానీ చాలా గ్లామర్గా కనిపిస్తుంది మనకు, చాలా బాగుంది. సాంగ్స్ కొంచెం న్యాచురల్గా బాగానే ఉన్నాయి, కొంచెం బీజం బాగుంది, రై 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 అని చెప్పేసి బీజం చాలా బాగుంది. సాంగ్స్ ఏదో పర్లేదు, అలాగొచ్చి అలా వెళ్ళిపోయేటట్టు, కానీ సాంగ్స్ అవసరం లేదు సినిమాకి, కానీ ఏదో పెట్టారు పర్లేదు. ఒక జెన్యున్ అటెంప్ట్ అని చెప్పచ్చు, చాలా మంచి సినిమా, ప్రతి ఒక్కరు చూడండి. పులి ఫైట్ ఉంటుంది, చాలా బాగుంది. ఇక్కడ పులి ఇక్కడ వైష్ణవ్ రెండు చూస్తుంటే మాత్రం చాలా బాగుంది, చూడడానికి కన్నులు విందుగా ఉంది సినిమా, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు చూడండి సినిమాని.